సో ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసాం. ఈరోజు ఏంటంటే టాపిక్ సింపుల్. మీరు లైఫ్లో ఏదైనా కెరీర్ చూస్ చేసుకోవాలంటే ఎప్పుడైనా మనకి 2-3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఏదైనా బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. మనకున్న ఆప్షన్స్లో చూస్ చేసుకోవాలంటే ఇప్పుడు మన టాపిక్లోకి వద్దాం. ఇప్పుడు మనకి ఫోటోగ్రఫీ ఉంది, వీడియోగ్రఫీ ఉంది. ఇందులో ఏది బెస్ట్ చూస్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం? ఫోటోగ్రఫీ చూస్ చేసుకుంటామా, వీడియోగ్రఫీ చూస్ చేసుకుంటామా? ఇట్ డిపెండ్స్ కదా. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ప్రకారమే చెప్తాను. ఫోటోగ్రఫీ చేద్దామని నేను ఫస్ట్ ఈ ఫీల్డ్లో దిగాను అన్నమాట. సో ఫోటోగ్రఫీ చేస్తున్నాను, బాగానే ఉంటుంది అనుకున్నాను, అంతా చేశాను. కానీ సరిగ్గా చూస్తే ఫోటోగ్రఫీ నాకు అంత ఇంప్రూవ్మెంట్ కనిపించలా. ఇంకా డీప్గా వెళ్దాం, సరే అయినా సరే ఇంకా ట్రై చేద్దాం, ఏమవుతుందో మనం ఇంకా ట్రై చేద్దాం, ఏంటి ఏమన్నా చేస్తే అవుతుందా. వీడియోగ్రఫీ కూడా ట్రై చేద్దాం, దాంతోపాటు అది కూడా ట్రై చేస్తాను అన్నమాట. వీడియోగ్రఫీ కూడా ట్రై చేస్తున్నా. సో ఏమైందంటే వీడియోగ్రఫీ నాకు ఈజీగా వచ్చేసింది. ఈజీగా నేను ఎలా కావాలితే అలాగ నేను బీరోల్స్ తీసివ్వండి, నీట్గా కలర్ కరెక్షన్ కూడా వచ్చింది, అన్నీ వచ్చింది. ఇప్పుడు ఫోటోగ్రఫీకి వచ్చేటట్టయితే ఎడిటింగ్ చేయాలి, మన ఆల్బమ్ డిజైనింగ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. బోల్డ్ ఉంటాయి, ఫోటోగ్రఫీ ఉంటాయి. సో మనం ఇవన్నీ చేయగలుగుతామా లేదా అని ఆలోచించాను అన్నమాట. ఆలోచిస్తే ట్రై చేస్తున్నాను, చేద్దాం అయినా సరే చేద్దామని చాలా ఒక దగ్గర దగ్గర ఒక 6-8 మంత్స్ దగ్గర దగ్గర ట్రై చేశాను అన్నమాట ఫోటోగ్రఫీలో. సో ఆ తర్వాత ఏమైందంటే నేను ఎలాగో ఇది ట్రై చేస్తున్న టైంలోనే వీడియోగ్రఫీ ట్రై చేద్దామని దాంట్లో దిగాను అన్నమాట. దాంట్లో సైమల్టేనియస్గా జరుగుతుంది, చేస్తున్నప్పుడు అదే నాకు ఈజీగా వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరైనా ఈ ఫీల్డ్ చూస్ చేసుకునేది కూడా ఫోటోగ్రఫీయా వీడియోగ్రఫీయా బాగా చెక్ చేసుకోండి. మీ గురించి మీరు మనం దేంట్లో దిగితే బెస్ట్, ఇప్పుడు ఫోటోగ్రఫీ బెస్టా వీడియోగ్రఫీ బెస్టా అని మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫోటోగ్రఫీ అంటే మళ్ళీ దీనికి కూడా ఒక శాలరీ ఉంటుంది కదా, రెండిట్లకి డిఫరెంట్ ఉంటుంది. శాలరీ అన్న అనలేం కానీ అదే మనకు వచ్చే డబ్బులు వస్తాయి కదా, రెండిట్లకి డిఫరెంట్ ఉంటుంది. ఫోటోగ్రఫీ నార్మల్ ఫోటోగ్రఫీకి ఓ రేటు ఉంటుంది, క్యాండిడ్ ఫోటోగ్రఫీకి ఓ రేటు ఉంటుంది. మళ్ళీ వీడియోగ్రఫీ కూడా రెగ్యులర్ ఫోటో వీడియోగ్రఫీకి ఒక రేట్ ఉంటుంది, సినిమాటిక్ వీడియోగ్రఫీకి ఒక రేట్ ఉంటుంది. సో నేను రెగ్యులర్ తీద్దాం, రెగ్యులర్తో పాటు సినిమాటిక్ కూడా తీద్దాం అనుకున్నా. కానీ రెగ్యులర్ నాకు అంత నచ్చలే, తీస్తున్నాను కానీ నాకు అంత ఎఫెక్ట్ అనిపించలే. ఎందుకంటే బేసికల్లీ మనకి సినిమా పిచ్ ఎక్కువ అనమాట. సో ఇంకా ఆ పిచ్చితో సినిమాటిక్లో దిగాను అనమాట. సినిమాటిక్ తీయడం, సినిమాటిక్ తీసి నాకు నేను ఎడిట్ చేసుకోవడం ఎలాగా అన్నీ నేర్చుకున్నాను. అన్నీ నేర్చుకుని ఇది చేస్తే బెస్టా అది చేస్తే బెస్టా అని తెలుసుకుంటే ఇంకా సినిమాటిక్కే మనకి బాగా ఇంట్రెస్ట్ కదా, ఇంకా అందులోనే ఉందాం అనుకున్నాను. ఇంకా మీకు చెప్పేది ఏముంది, సినిమాటిక్ మీకు తెలిసిందే కదా, సినిమాటిక్లో అమౌంట్ కూడా బాగా వస్తుంది. మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఫస్ట్ నేనైతే అమౌంట్ గురించి ఆలోచించలే, మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఆలోచించాను. ఆలోచిస్తే నాకు సినిమాటిక్కే ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే మనకి తెలిసిందే కదా సినిమా పిచ్చి ఉందని. అదే తీయడం మొదలెట్టాం, సినిమా ఎలా కావాలితే అలా తీయడం మొదలెట్టాం, నీట్గా తీసాం. అందరూ బాగుందని అంటున్నారు, చాలా బాగుందని అంటున్నారు మనం తీసింది. కస్టమర్లు అందరూ చాలా బాగా మెచ్చుకుంటున్నారు, ఎంత బాధ వేస్తున్నావు బాబు, నెక్స్ట్ టైం కూడా నీకే ఇస్తానని చాలామంది చెప్పారన్నమాట. సో అలాగా తీస్తూ ఉంటే ఇప్పుడు మన ఏంటి స్టూడియో వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చాలా బాగా తీస్తున్నాం, ఈవెంట్స్ ఇస్తూ ఉంటారన్నమాట మనకి, వాళ్ళ ద్వారా కూడా మనకి అలా వస్తూ ఉంటాయి. సో ఏంటంటే మనం ఏదైతే మన స్కిల్డ్ ఉన్నామో దాన్ని ఒక్కదాన్నే పట్టుకుని దాన్ని పర్ఫెక్ట్ అవ్వండి. నేను చెప్పేది అదే, ఒక్కటి పట్టుకోండి, ఒక 2-3 పట్టుకొని సగం సగం నేర్చుకుని దానికన్నా ఓన్లీ ఒక్కదాన్ని పట్టుకొని దాన్ని 100% మన ఎఫర్ట్ ఇస్తున్నామా లేదా అనేది చూడండి. అంటే 100% మనం 100% మనం దాని మీద దాన్ని ఏమంటారు అభ్యాసం చేస్తున్నామా లేదా, లాస్ట్ వరకు చివరి వరకు మనం దాన్ని మనకి ఇంట్రెస్ట్ ఉందా,
అంటే మనం చేస్తున్న ప్రతి మూమెంట్ మనకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఏదో డబ్బు కోసం చేస్తున్నామా అది ఆలోచించి చేయండి. డబ్బు కోసం అయితే ఈ పని చేయగలరు కదా, ఏ పనైనా చేయొచ్చు. ఇంకా బేవచ్చంగా డబ్బులు వస్తాయి కొన్ని కొన్ని పనులు చేస్తే మనకి డబ్బు ఒకటే కావాలనుకుంటే, కానీ మనం ఒక ప్యాషన్ దాంతో వెళ్ళాలి అనుకుంటే ఏది ఇంట్రెస్ట్ చూసుకుని అందులో కూడా మనకు బెస్ట్ వీడియోగ్రఫీ మనకు బాగొచ్చా ఫోటోగ్రఫీ బాగొచ్చా చూసుకుని మనం అందులో చేస్తూ ఉంటాం. చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకే అర్థమైపోద్ది. కస్టమర్ చెప్పడం కాదు కానీ మనకే అర్థమైపోద్ది మనం బాగా చేస్తున్నామా లేదా అనేది మనకే అర్థమైపోద్ది. సో ఇంకా కస్టమర్ కూడా చెప్తాడు అన్నమాట, మీరు బాగా చేస్తున్నారా లేదని కస్టమర్ కూడా చూస్తాడు, ఆడు చెప్తాడు. ఇంకా అవి ఇవి రెండు కలుపుకొని మనకే అర్థమైపోద్ది కదా. ఎందుకంటే బిజినెస్ అంటే ఓన్లీ మనం ఏమనుకుంటున్నామో కాదు, కస్టమర్ని కూడా బేస్ చేసుకోవాలి. కస్టమర్కి నచ్చలేదు అనుకో బిజినెస్ దివాలా తీస్తుంది ఖచ్చితంగా. సో కస్టమర్ని కూడా మనం దృష్టిలో ఉంచుకుని కస్టమర్ని ఏం అడుగుతున్నాడు, వాళ్ళ పిన్ పాయింట్స్ ఏంటి, కస్టమర్కి ఏం కావాలి, ఏమిస్తే సాటిస్ఫై అవుతాడు, అవన్నీ చూసుకోవాలన్నమాట. అలానే మరీ మొత్తానికే కస్టమర్ ఫోకస్డ్ కూడా ఉండకూడదు. సో బ్యాలెన్స్డ్గా ఉండాలి, మనల్ని మనం ఫోకస్ చేసుకోవాలి, అలాగే కస్టమర్ని కూడా ఫోకస్ చేయాలి, ఇద్దరూ సాటిస్ఫై అవ్వాలి. అలా పూర్తిగా కస్టమర్ ఫోకస్ అయితే ఉండకూడదు, రెండు చూసుకోండి. అది నేను చెప్పేది అదండి. ఖచ్చితంగా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది మీరే చూస్ చేసుకోవాలి, మీరు ఆలోచించుకొని చూస్ చేసుకోవాలి. ఒకటే చూస్ చేసుకోండి, దాని మీద 100% అన్నీ నేర్చుకోండి. ఇప్పుడు సినిమాటిక్ తీద్దాం అనుకుంటున్నాం, ఫ్యూచర్లో నేనేమనుకుంటున్నానంటే డ్రోన్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను, దాని మీద కూడా నేను పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటున్నాను. డ్రోన్ తీసుకుంటా అప్పుడు ఎడిటింగ్ కూడా నేను ఆల్రెడీ నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటాను. డవిన్సీ రిజాల్వర్కి నేర్చుకుందాం అనుకుంటున్నాను, అది కూడా నేర్చుకుంటా ఫ్యూచర్లో. అలాగే మీరు కూడా ఏదన్నా ఒకటి పట్టుకొని దాన్నే 100% ఇవ్వండి. అంతేగాని ఇందులో ఒక కొంచెం దూకి మళ్ళీ అందులో కొంచెం దూకి రెండు పడవల మీద అడుగు ఎప్పుడూ వేయద్దండి, నీట మూలిపోతారు. ఖచ్చితంగా చూసుకోండి మరి, అది నేను చెప్పేది. సో అలా చేయండి, నీకు ఏదనిపిస్తే వచ్చే ఎవడ మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్, కోటితే దిమ్మ తిరిగిపోవాలి చాలు.